అందరికీ నమస్కారం తెలుగు ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు శతమానం భవతి సంక్రాంతి రోజు జనవరి 14న రిలీజ్ చేస్తున్నాం ఇప్పటికే రిలీజ్ అయిన ఆడియోకి ఎలాంటి స్పందన అనేది సోషల్ మీడియాలో గానీ పర్సనల్గా విన్నవాళ్ళు గానీ అచ్చమైన తెలుగు పాటలు వింటున్నామని వాళ్ళే అప్రిషియేట్ చేస్తుంటే మేము అనుకున్నది ఆల్మోస్ట్ మ్యూజికల్గా అచీవ్ చేశామనే సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది సో ఇంకో సెన్సార్ కూడా కంప్లీట్ చేశాం సెన్సార్ వాళ్ళు చేసిన అప్రిషియేషన్ కానీ అన్నీ హ్యాపీగా ఉన్నాయి సో వెయిటింగ్ నిజంగా జాన్ 14th ఎప్పుడు వస్తుందా ఎప్పుడు థియేటర్లో సినిమా చూద్దామా అని నేనైతే చాలా ఎగ్జైటింగ్గా వెయిటింగ్లో ఉన్నాను ఎవ్రీడే డేస్ కౌంట్ చేసుకుంటున్నాను జాన్ 14th ఎప్పుడు వచ్చేస్తుందా సో పోస్ట్ ప్రొడక్షన్లో చూసుకున్నప్పుడు కానీ రీ రికార్డింగ్లో ఇలా ఎవ్రీవేర్ మేము అనుకున్న కథని మా డైరెక్టర్ అండ్ మా కెమెరామెన్ అందంగా తీర్చిదిద్దిన విధానం అవన్నీ చాలా హ్యాపీగా ఉన్నాయి సో జాన్ 14th మీరు తెలుగు ఫ్యామిలీ ప్రతి ఒక్క కుటుంబం ఇది మా సినిమా ఇది మన సినిమా అని అనుకుంటారు అంత గర్వంగా చెప్పగలుగుతాం మేము సో మేము చేసిన మా వర్క్కి మా ఆర్టిస్టులు మా టెక్నీషియన్స్ పడ్డ కష్టానికి జనవరి 14th ఈ సినిమా రిజల్ట్ ద్వారా ఆ సాటిస్ఫాక్షన్ కానీ ఆ హ్యాపీనెస్ కానీ పొందుతాం అండ్ నాకు పర్సనల్గా కూడా చాలా రోజులైంది అంటే ఎవడు రామయ్య వస్తావయ్యా సుప్రీము సుబ్రహ్మణ్యం పరిశీలి ఇవన్నీ ఒక కమర్షియల్ ఎంటర్టైన్మెంట్లే చేస్తున్న నుంచి మళ్ళీ ఒక బొమ్మరిల్లు ఒక సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు ఒక కొత్త బంగారు లోకం ఒక బృందావనం అంటే ఎలా అయితే అవి ఫ్యామిలీస్తో పాటు వచ్చే సినిమాలు ఒక సాటిస్ఫాక్షన్ ఉండేదో చాలా ఏళ్ళ తర్వాత దాదాపు 3-4 ఇయర్స్ అయింది మళ్ళీ నాకు శతమానం భవతి అంత తృప్తినిచ్చే సినిమా సో నా నమ్మకం ప్రేక్షకులు జనవరి 14th దాన్ని ప్రూవ్ చేస్తారు అండ్ ఈ సినిమా థియేటర్కల్ ట్రైలర్ కూడా ఈరోజే రిలీజ్ చేశాం సో సినిమా రిలీజ్కు 10 రోజుల ముందు ఆ థియేటర్కల్ ట్రైలర్లో చూసిన విజువల్స్ కానీ డైలాగ్స్ కానీ మంచి మార్నింగ్ నుంచి అందరూ అప్రిషియేట్ చేస్తుంటే ఇంకా ఆ ఎగ్జైట్మెంట్ జనవరి 14 ఎప్పుడు వస్తుందా అని డైలీ కౌంట్ చేసుకున్న పరిస్థితిలో ఉన్నాను నేను సో ఇంకొక 10 డేస్ నాకు తప్పదు ఇది సో జనవరి 14th మార్నింగ్ షో థియేటర్లో చూసిన తర్వాత ఈ హ్యాపీనెస్ డబుల్ అవుతుందని నమ్ముతున్నాను అండ్ మ్యూజికల్గా చేసిన మిక్కీ జేమేర్కి అలాగే అద్భుతమైన లిరిక్స్ రాసిన రామ్ జోగయ్య శాస్త్రి అండ్ శ్రీమణికి బ్యూటిఫుల్ విజువల్స్ని ఇచ్చిన మా సమీర్ రెడ్డికి అందరినీ బ్యాలెన్స్ చేస్తూ తను అనుకున్న కథని తీసిన మా డైరెక్టర్ సతీష్కి అలాగే ఎడిటర్ మధుకి ప్రతి ఒక్కరూ అంటే నేను ఇండైరెక్ట్గా చెప్పాలంటే అందరినీ చాలా కష్టపెట్టాను ఎక్కడ కూడా వదిలిపెట్టలేదు లేదు ఇంకా అయిపోలేదు ఇప్పటికి కూడా సినిమా రెడీ అయ్యాక కూడా ఇంకా అయిపోలేదు మన సినిమా ఇంకా 10 డేస్ మనకు వర్క్ ఉందని డే టు డే ఇంకా వర్క్ చేస్తూనే ఉన్నాం ఇప్పుడు ప్రమోషన్ ఎలా చేయాలి అని సో అలా నా టీం అందరూ చాలా కష్టపడ్డారు వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అండ్ మళ్ళీ గర్వంగా చెప్తాను తెలుగు ప్రేక్షకులు ఈ సినిమా చూసి ఇది మా సినిమా ఇది మన సినిమా అనుకునేంత గొప్పగా మీకు నచ్చుతుంది సినిమా సో జనవరి 14th నుంచి థియేటర్లలో ఉంటుంది తెలుగు ప్రేక్షకులందరూ కుటుంబాలుగా కదిలి వెళ్ళి ఈ సినిమా చూస్తారు చూసిన వాళ్ళు తప్పకుండా చూడని వాళ్ళకి మరీ చెప్తారు ఈ సినిమా మిస్ కావద్దని సో డెఫినెట్గా ఒక మంచి సినిమా తీసాం సంక్రాంతికి కలుద్దాం యా అంటే నో డౌట్ అండి ఈ సినిమాలో ఒక కొత్త యాంగిల్ తీసుకున్నాం అంటే ఇప్పుడు మనకు ఫ్యామిలీ అనగానే తాతయ్య బామ్మలు అమ్మ నాన్నలు అత్తలు అత్తయ్యలు బాబాయిలు పిన్నిలు మనమళ్ళు మనమరాలు మన ప్రతి మన కుటుంబంలో చూస్తే మనం ఉండేది వీళ్ళే సో వీళ్ళలోనే ఉండే ఒక ఇవాళ ఉన్న మన లైఫ్ స్టైల్లో వాట్ వీఆర్ మిస్సింగ్ అనేది ఈ సినిమాలో మెయిన్గా మనం చెప్తుంది ఒక పండగ అంటే ఏం మిస్ అవుతున్నాం ఈరోజు ఒకప్పుడు పండగలు ఎలా ఉండేటి ఒకప్పుడు మన కుటుంబాలు ఎలా ఉండేటి ఇప్పుడు ఎలా ఉంటున్నాము సో ఇలాంటివన్నీ ఎంటర్టైన్గానే మళ్ళీ దీంట్లో క్లాసులు వీక్తే ఇవాళ జనాలు చూడరు కాబట్టి ఎంటర్టైన్మెంట్గా
అందమైన మన ఒక మన ఊర్లో మనం మనం చిన్నప్పుడు తిరిగిన మన ఊర్లు ఇప్పుడు మనం ఏం మిస్ అవుతున్నాము ఇలాంటి అన్ని అందమైన కలిపి చాలా జాగృతగా అంటే జాగృత అంటే నాకు తెలిసి ఈ మధ్య కాలంలో నేను ప్రొడ్యూసర్ అయిన తర్వాత ఈ సినిమాకు పని చేసినంత ఏ సినిమాకు పని చేయలేదు అది మటుకు గర్వంగా చెప్తాను సో అంత హోల్ టీమ్ అంత కష్టపడి అన్ని యాంగిల్స్ వర్కౌట్ చేసిన సినిమా సో ఇవాళ మన కుటుంబాలలో ఉన్న యాంగిల్నే ఈ సినిమాలో తీసుకోవడం జరిగింది అది ఇప్పుడు నేను చెప్తే ఆన్ స్క్రీన్ మీద అది మిస్ అవుతాము సో డెఫినెట్గా సినిమా చూసినప్పుడు మీ అందరికి అర్థమవుతుంది సో వాట్ వీఆర్ డూయింగ్ ఈ రోజుల్లో మన మన ఫ్యామిలీస్ గురించి మన విలేజ్ గురించి మనం ఉంటున్న సిచ్యువేషన్స్ కానీ మనం వెళ్తున్న మన లైఫ్ స్టైల్ కానీ మనం ఏం మిస్ అవుతున్నాం మనమేం మిస్ అవుతున్నాం మన పిల్లలు ఏం మిస్ అవుతున్నారు సో వాళ్ళకి మనం నిజంగానే ఇస్తున్నామా మన మన పాత జనరేషన్ మనకేమి ఇచ్చారు మనము నెక్స్ట్ జనరేషన్కి ఏమి ఇస్తున్నాం ఈ ఒక 3-4 జనరేషన్లో మన లైఫ్ స్టైల్ అన్నీ మారిపోయాయి మన తాతయ్యో లేదో మన నాన్నో లేదో మనమో ఎవరమో ఒకరము విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళము ఒక 40 సంవత్సరాలకి వెనక్కి వెళ్తే సో అదే ఈ సినిమాలో మెయిన్గా మేము పెట్టుకున్న కంటెంట్ సో దాని మీద వెళ్ళాం సో నేను పర్సనల్గా రిలేట్ అయ్యి నాకు ఓన్ అయింది కాబట్టి ఎక్కువ కష్టపడ్డాను నేనే కాదు నా డైరెక్టర్ కానీ అంటే డైరెక్టర్ నాకు చెప్పిన ఐడియా చేసుకొని మేము ఈ కథ తయారు చేస్తున్నప్పటి నుంచి ఈ కథలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు అరే ఇది నాది కదా అరే ఇది మా ఇంట్లో ఇలాగే ఉంటుంది కదా నిజమే కదా నేను పల్లెటూరుకి వెళ్ళి వచ్చినప్పుడు ఎలా ఉన్నాను ఇప్పుడు ఎలా ఉంటున్నాను మా కెమెరామెన్ సమీర్ రెడ్డి గారు వచ్చి ఈ కథ విన్న తర్వాత ఈ కథ గురించి స్పెషల్గా తను 2 నెలలు వర్క్ చేసుకున్నాడు సో సార్ మళ్ళీ నాకు అన్ని మా ఈ చిన్నప్పటి అన్ని గుర్తుకొస్తున్నాయి సార్ నేను ఈ సినిమాకు మళ్ళీ డీటెయిల్గా వర్క్ చేయాలి సార్ అని తను కూర్చొని 2 మంత్స్ పేపర్ వర్క్ చేశాడు కాబట్టి తక్కువ రోజుల్లో అద్భుతమైన క్వాలిటీ ఇవ్వగలిగాడు అలా ప్రతి ఒక్కరు ప్రకాష్ రాజు గారు కథ వినగానే ఇది నాది కదా జయసుధ గారు వినగానే నాది కదా సో ఎవ్రీవన్ అందరు అంతా కనెక్ట్ అయ్యారు కాబట్టి ఈ సినిమా ఒక ఫ్యామిలీ ఫిలింగా ఫుల్ ప్లెడ్జ్గా తయారైంది యా నేను లాస్ట్ టైం ఆడియో ఫంక్షన్లో నేను చెప్పాను సినిమా అంతా రెడీ అయ్యాక మా అసిస్టెంట్ డైరెక్టర్లు అందరూ ఉన్నారు నా రూమ్లోకి వచ్చారు సినిమా అంతా కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయ్యాక ఎడిటింగ్ అయిపోయి ఆర్ఆర్కి వెళ్తున్నప్పుడు నేను నాతో అందరు క్లోజ్గా యాక్సెస్ ఉంటారు కాబట్టి ఎలా ఉంది ఆ సినిమా అన్నాను ఇప్పుడు మీరు అడిగినట్టు అన్న ఏముంది సార్ రెగ్యులర్గానే ఉంది అని నేనేం చెప్తానంటే నేను నవ్వుతున్నాను కానీ కొత్తగా ఉంది సార్ అన్నారు అదే అంటే మన లైఫ్లో ఉండేటి రెగ్యులర్ మూమెంట్సే కానీ 10 సంవత్సరాల క్రితం ఉన్న మూమెంట్ ఏదైతుందో అది మనం ఇప్పుడు మర్చిపోయి ఉంటాం ఆ 10 సంవత్సరాల మూమెంట్ మనకి ఈరోజు గుర్తుకొస్తే మన పెదవుల పైన ఒక చిన్న స్మైల్ వస్తుంది అరే మనం అప్పుడు ఇలా చేసాం కదా మనం అప్పుడు ఇలా చేసేవాళ్ళం కదా సో ఆ మూమెంట్సే ఫీలింగ్ అంటే ఇప్పుడు బొమ్మరిల్లు సినిమాతో ఈ సినిమా నేను కంపారిజన్ చేయలేను ఇట్స్ బొమ్మరిల్లు అనేది యూత్ వాళ్ళ మధ్యలో యూత్కి ఫాదర్స్తోని మదర్స్తోని ఉండే స్ట్రగుల్ బొమ్మరిల్లు ఈ సినిమా ఆ జోనర్ కాదు ఇది వేరే జోనర్ అండ్ బొమ్మరిల్లు ఈజ్ అ మోడర్న్ ఫిలిం ఇన్ ద సిటీలో ఉండే కల్చర్ సో ఒక ఉన్నతమైన కుటుంబంలో జరిగే కథ అది సో దానికి ఒక లవ్ స్టోరీ అవన్నీ మేము యాడ్ చేసింది బొమ్మరిల్లు ఇది ఇంకొక యాంగిల్ శతమానం పోతుంది ఇది విలేజ్లో జరిగే కథ సో ఇస్ అ మూడ్స్ లాట్ డిఫరెన్స్ కంపారిజన్ నేను చేయలేను కానీ జనవరి 14 కోసం ఐఎమ్ వెయిటింగ్ నిజంగా అంటే ఆడియన్సు నిజంగా ఈ సినిమా చూసి మళ్ళీ చాలా మంచి సినిమా తీసేశారు మీరు అని మెచ్చుకుంటారామని ఎక్కడో ఆశ కూడా ఉంది నాకు అంత మంచి సినిమా తీశానని ఒక ఎగ్జైట్మెంట్ ఉంది సో అది ఆడియన్స్ చూసి వాళ్ళు చెప్పే వరకు నేను బొమ్మరిల్లు రిలీజ్కి ముందు అది బొమ్మరిల్లు మాకు అంత పేరు తెస్తుంది అలా ఉంటుందని తెలియదు నాకు బట్ మార్నింగ్ షో తర్వాత తెలిసింది అది సో శతమానం పోతి రేపు ఎంతటి పేరు ఏం తీసుకురాబోతుందని ఈరోజు చెప్పలేను కానీ ఆ ఎక్స్పీరియన్స్తో మట్టుకు ఒకటి నమ్ముతున్నాను ఒక మంచి సినిమా తీసాం జాన్ 14 రోజు జనాలు చెప్పేదానికోసం వెయిటింగ్ సినిమాలు 2016 సంక్రాంతికి 3 సినిమాలు ఆడాయి
నాలుగు సినిమాలు రిలీజ్ అయితే నాలుగు సినిమాలు కమర్షియల్గా బాగా ఆడాయి, మూడు సినిమాలు హిట్స్ అయ్యాయి, ఒక రెండు సూపర్ హిట్స్ కూడా ఉన్నాయి. చిరంజీవి గారి 150 సినిమా పెద్ద హిట్ కావాలి, బాలకృష్ణ గారి 100 సినిమా పెద్ద హిట్ కావాలి, మా సినిమా హిట్ కావాలి, నేను ఇంతే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సంవత్సర శుభాకాంక్షలు, అలాగే అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు. మా శతమానం భవతి, మీ అందరి ఆశీర్వాదం కోరుకుంటూ జనవరి 14 సంక్రాంతి కనుక రిలీజ్ చేస్తున్నాం. ఈరోజు థియేటర్కి ట్రైలర్ రిలీజ్ చేసాం. ఆల్రెడీ మీరు అందరూ పాటలు వినుంటారు. డిసెంబర్ 18 ఆడియో రిలీజ్ అయిన తర్వాత ఆడియో చాలా మంచి పేరు వచ్చిందండి. చాలా రోజుల తర్వాత సోషల్ మీడియాలోనూ, ఈవెన్ వెబ్సైట్స్లో కూడా లిరిక్స్ గురించి మాట్లాడుతూ, అద్భుతమైన లిరిక్స్, చాలా రోజుల తర్వాత తెలుగు పాటలు విన్నాం, తెలుగు సాహిత్యం విన్నాం. చాలా రోజుల తర్వాత ద గ్రేట్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చాలామంది అప్రిషియేట్ చేస్తున్నారు. ఇంత మంచి పాటలు ఇవ్వడానికి కారణమైన మిక్కీ జీ మేయర్ గారికి, మంచి సాహిత్యం అందించిన రామ్ జోగేష్ శాస్త్రి గారికి, శ్రీమణి గారికి, అలాగే సాంగ్స్ అద్భుతంగా చేసిన మా రాజసుందర్ మాస్టర్కి, బృందా గారికి, అందరికీ థ్యాంక్ యూ. ఇంకా శతమానం భవతి, 2 సంవత్సరాల ప్రయాణం అండి ఇది. ఈరోజు రిలీజ్కి దాకా వచ్చాం. సో ఈ ప్రయాణం మొత్తం రాజుగారితోనే జరిగింది. ఈరోజు శతమానం భవతి గురించి ఎవరైనా అద్భుతంగా ఉంది అన్నా, చాలా బాగున్నాయి పాటలన్నా, రేపు విజువల్స్ బాగుంటున్నాయన్నా, రేపు సినిమా అద్భుతం అన్నా, అందులో రాజుగారిది చాలా పాట అండి. ఇందాక అన్నారు చాలా కష్టపెట్టానని, నిజంగానే కష్టపెట్టారని. ఎందుకంటే యాజ్ అ రైటర్గా నేను నియర్లీ 50 మూవీస్ చేశాను. ఆ 50 సినిమాల కథలు ఎంతమందికి చెప్పానో నాకు తెలియదు, కానీ ఈ ఒక్క సినిమా మాత్రం అంతమందికంటే ఎక్కువ చెప్పించారు. సో ఆ చెప్పించడం వల్ల ఈ కథకి చాలా హెల్ప్ అయ్యింది. ప్రకాష్ రాజ్ గారు అవ్వచ్చు, ఎవరైనా విన్న ప్రతి ఒక్కరూ కథ చాలా బాగుంది అన్నారు. సో ఈ ప్రతి సినిమాని కథ నడిపిస్తుందండి, నిజంగానే ఈ సినిమాని మా కథ నడిపించింది. మా కథ విన్న ప్రతి ఒక్కరు, ఇందాక సార్ చెప్పారు సమీర్ రెడ్డి గారు మొత్తం 2 మంత్స్ వర్క్ చేశారని, ఆయన కథ విని ట్రీట్మెంట్ ఫైల్ ఇచ్చిన తర్వాత చాలా రోజుల తర్వాత ఒక మంచి కథ చేస్తున్నాను, విజువల్స్ చాలా బాగుండాలి, నేను వర్క్ చేస్తాను అని మొత్తం స్క్రిప్ట్ పెట్టుకుని షార్ట్ డివిజన్తో సహా మొత్తం ఆయన వర్క్ చేసి ఏ సీన్ ఎలా తీద్దాం అనేది మొత్తం డిజైన్ చేశారు. అలాగే మొత్తం టీం అండి, టీం అందరూ కూడా చాలా బాగా కష్టపడ్డారు. సో మొత్తం ఫస్ట్ టీజర్ రిలీజ్ చేసిన తర్వాత, పాటలు రిలీజ్ చేసిన తర్వాత అప్రిసియేషన్ చాలా బాగుంది. సో సంక్రాంతికి అందరూ ఆశీర్వదిస్తారని మా శతమానం భవతిని, ఒక చాలా రోజుల తర్వాత ఒక మంచి ఇంటిల్లి పాది వెళ్ళి చూసే ఒక మంచి సినిమా మా సినిమా అవుతుందని మీ అందరి ఆశీర్వాదం మాకు ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.